हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल BCTUMS। फ्रेंड्स, ईरोजु एमसेट रिजल्ट्स अयिते रिलीज चेसारु, अंदर की कंग्रेट्स अंड वेरी आल द बेस्ट। अयिते रिजल्ट्स रिलीज चेसारु गानी दांट्लो चाला वरकु कोंतमंदिकि अयिते र्यांक अनेदि रालेदु, कोंतमंदिकि र्यांक वच्चिंदि। अयिते इलांटि प्रॉब्लम की एंटि सोल्यूशन अनेदि ई वीडियो द्वारा चूद्दाम। मीरु मन चैनल नि लेटेस्ट गा चूस्तुन्नट्लयिते किंद उन्न सब्सक्राइब बटन नि वेंटने क्लिक चेसुकोंडि। నేను పెట్టే వీడియోస్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఈ వీడియోని స్కిప్ చేయకండి। అయితే నాకు ఈ విధంగా అయితే కామెంట్స్ అయితే రైజ్ అయ్యాయి। ఫ్రెండ్స్, మీరు రిజల్ట్స్ చెక్ చేసుకునేటప్పుడు ఎవరికైతే ర్యాంక్ రాకుండా క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ 2020 వెరిఫికేషన్ ఆఫ్ క్వాలిఫయింగ్ మార్క్స్ 10+2 ఈజ్ ఇన్ ప్రాసెస్, ద రిజల్ట్ విల్ బి డిక్లేర్ ఇన్ phase 2 అని ఈ విధంగా చాలా ఎవరికైతే రాలేదో, అంటే ఈ విధంగా వచ్చి ర్యాంక్ రాలేదో వాళ్ళకి ఈ వీడియోలో ఉన్న సొల్యూషన్। ఫ్రెండ్స్, వీళ్ళందరి కోసం నేను సొల్యూషన్ అయితే చెక్ చేశాను, కానీ ఒక చిన్న సొల్యూషన్ అయితే దొరికింది। మీరు ఏం చేస్తారంటే, ఏపీ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్లో సబ్మిట్ చేసి ఉంటారు, అది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు। దానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది। అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి కదా బ్రో, అంటే మీ హాల్ టికెట్ నెంబర్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది। ఒకవేళ మీ హాల్ టికెట్ కూడా లేకపోతే అప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా కింద డైరెక్ట్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో। రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి కదా, డౌన్లోడ్ చేసుకోవాలంటే హాల్ టికెట్ కూడా అనొచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అక్కర్లేదు। మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఎంసెట్ ఆఫీస్కి ఏదైతే సబ్మిట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ప్లస్ మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే ఎంసెట్ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేశారో సేమ్ ప్రాసెస్. అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఫిల్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్లో అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ప్లస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఫిల్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు। మీ యొక్క ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మీ సెకండ్ ఇయర్ ఇంటర్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, మార్క్స్ మెమో కానీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఉంటుంది కదా, ఈ 2 డాక్యుమెంట్స్లో ఏదైనా ఒకటి, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ లేకపోతే సెకండ్ ఇయర్ మార్క్స్ మెమో ఉంటుంది కదా ఇంటర్ మార్క్స్ మెమో, ఈ మార్క్స్ మెమో డాక్యుమెంట్ ప్లస్ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్, ఈ 2 డాక్యుమెంట్స్ ఏపీ ఎంసెట్ ఆఫీస్కి సబ్మిట్ చేయాలి। సబ్మిట్ చేసేటప్పుడు మీరు మెసేజ్లు అడగండి, వెన్ విల్ బి అప్డేట్ సార్ అని వాళ్ళు రిప్లై అయితే ఇస్తారు, అదేవిధంగా మీకు ర్యాంక్ అయితే వస్తుంది। ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి। ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్।